అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పద్మాస్ హ్యాప్. నేను మీ పద్మజ్యోతి. దీపావళికి వాటర్ క్యాండిల్స్ని కొంచెం డిఫరెంట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా దీనికి కావాల్సినవి బియ్యము, అలానే శారీ పెయింట్స్. నేనైతే గ్రీన్ కలర్, కాపర్ బ్రౌన్ కలర్, అలాగే రెడ్ కలర్ యూజ్ చేశాను. మీరైతే మీకు ఇంట్లో ఏ కలర్స్ అవైలబిలిటీలో ఉంటాయో మీకు నచ్చిన కలర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్లే ముందు వీడియోని మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, ఎందుకంటే మధ్య మధ్యలో టిప్స్ అండ్ సజెషన్స్ వస్తాయి. ఫస్ట్ బియ్యంలో నేను ఒక 3 డ్రాప్స్ ఆఫ్ శారీ పెయింట్ని యాడ్ చేశాను. నేను శారీ పెయింట్ని ఎందుకు యాడ్ చేశాను అంటే అవి వాటర్లోకి కలర్ దిగవు. ఇప్పుడు బియ్యంలోకి కొంచెం వాటర్ని ఇలాగ స్ప్రింకిల్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. మీకు ఇంకొంచెం కలర్ కావాలి అంటే ఇంకొంచెం కలర్ని యాడ్ చేసుకోవచ్చు. నేను అదేవిధంగా గ్రీన్ కలర్, అలానే బ్రౌన్ కలర్ని కూడా బాగా మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ని బాగా స్ప్రెడ్ చేసుకొని ఒక పేపర్ మీద ఆరబెట్టుకోవాలి. ఇలాగా మిక్స్ చేసుకున్న బియ్యంని మనం పెళ్ళిళ్ళప్పుడు తలంబ్రాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. జనరల్గా మనం తలంబ్రాల కోసం బయట పర్ల్స్ అని, తలుకులని, అలానే థర్మాకోల్ బౌల్స్, పర్ల్స్ ఏవేవో రకరకాలుగా కొంటూ ఉంటాము. ఎన్ని కొన్నా మనకి తృప్తిగా ఉండదు, ఈవెంట్ని ఎక్కువ ఎంజాయ్ చేసినట్టు ఉండదు. అలా ఈవెంట్ ఎక్కువసేపు ఎంజాయ్ చేయాలి అంటే మనం బియ్యంను రకరకాలుగా కలర్స్ని కలుపుకొని తలంబ్రాలుగా యూజ్ చేస్తే ఈవెంట్ని ఎక్కువసేపు ఎంజాయ్ చేయొచ్చు. అలానే మన ఓన్గా చేసాం కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ టిప్ని అందరూ ఫాలో అవ్వండి. అలాగే ఇందులోకి మనం శారీ పెయింట్ యాడ్ చేసాం కాబట్టి కళ్ళల్లోకి కలర్ ఎక్కడ పడుతుందనే భయం లేకుండా, అలానే డ్రెస్సెస్కి కలర్ ఎక్కడ అంటుకుంటుంది అనే భయం లేకుండా తలంబ్రాలుగా యూజ్ చేసుకోవచ్చు. తప్పకుండా అందరూ ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇలాగ న్యూస్ పేపర్ మీద కానీ ఏ పేపర్ మీద కానీ ఇలాగ బాగా స్ప్రెడ్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ ఆరబెట్టుకుంటే బాగా ఆరిపోతాయి. మన చేతికి కూడా కలర్ అంటుకోవు, అలాగ ఫాస్ట్గా ఆరిపోతాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 3 to 4 స్పూన్స్ రెడ్ కలర్ బియ్యంని యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను షైనింగ్గా ఉండడానికి కొంచెం తలుకుల్ని యాడ్ చేశాను. అలాగే నేను ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ని ఒక లేయర్ లాగా యాడ్ చేసుకుంటున్నాను. మీకు దీపాలు ఎక్కువసేపు వెలగాలి అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఆయిల్ని యాడ్ చేసుకుంటే దీపాలు ఎక్కువసేపు వెలుగుతాయి. ఇలాగా ఆయిల్ని ఒక లేయర్ లాగా యాడ్ చేశాను అండ్ ఎక్స్ట్రాగా కొంచెం తలుకుల్ని కూడా యాడ్ చేశాను. ఆ తర్వాత మనం ఒత్తి పెట్టడానికి ఒక పాలిథిన్ షీట్ కానీ కొంచెం థిక్గా ఉండే కవర్ని తీసుకొని ఇలాగ ఫోల్డ్ చేసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఇలాగ రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలాగ రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సెంటర్లోకి ఒక హోల్ని పెట్టుకోవాలి. నేనైతే సిజర్ హెల్ప్తో పెట్టుకున్నాను. ఆ తర్వాత వత్తినలాగా ఫోల్డ్ చేసుకొని ఆ హోల్లోకి పంపించాలి. నేనైతే సిజర్ హెల్ప్తోనే పంపిస్తున్నాను. సో ఆ తర్వాత వత్తికి ఆయిల్ని బాగా అప్లై చేయాలి. ఆయిల్ని బాగా అప్లై చేసి ఒక 10 to 15 మినిట్స్ దాన్ని నానబెట్టాలి. నానిన తర్వాత ఇలాగ వెలిగించాలి. అలా నానకుండా వెలిగించడం వల్ల బత్తి ఫాస్ట్గా కాలిపోతుంది. సో అందుకని ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఆ తర్వాత వెలిగించేసిన తర్వాత నేను యూకలిప్టస్ ఆయిల్ని యాడ్ చేశాను. యూకలిప్టస్ ఆయిల్ యాడ్ చేయడం వల్ల మంచి అరోమా వస్తుంది. ఆ తర్వాత ఇంకొంచెం షైనింగ్ కోసం నేను చమ్కి పౌడర్ని యాడ్ చేశాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్గా మన ఇంట్లోనే ఉన్న బియ్యంతో ఇలాగ కలర్ యాడ్ చేసుకొని ఇంత బ్యూటిఫుల్గా రెడీ చేసేసుకోవచ్చు. అలానే ఇంకొక టైప్ చూద్దాము. మా ఇంట్లో ఇలాగ షో పీస్ ఒకటి ఉందండి. సో మీ ఇంట్లో కూడా ఇలాగ షో పీస్ ఏమైనా ఉంటే అది గ్లాస్లో యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని సేమ్ ప్రాసెస్ అండి. కొంచెం తలుకుని యాడ్ చేసుకున్నాను. అలానే
ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక లేయర్ వరకు. ఆయిల్ని యాడ్ చేసుకొని వత్తి పెట్టుకొని ఇలాగా వెలిగించేసుకున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లోపల. ఇందిట్లో కూడా నేను యూకలిప్టస్ ఆయిల్ని యాడ్ చేశాను. సేమ్ ఇలానే పెబుల్స్ కూడా ఉన్నాయి మా ఇంట్లో. పెబుల్స్ని ఒక గ్లాస్లో యాడ్ చేసుకుని కొంచెం షో కోసం ఒక 2 ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ని యాడ్ చేసుకున్నాను. అలానే మా ఇంట్లో పర్ల్స్ ఉంటాయి, పర్ల్స్ని కూడా ఒక గ్లాస్లో యాడ్ చేసుకొని కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి బియ్యంని ఇలాగా సైడ్స్ అంచుల్లో యాడ్ చేసుకున్నాను. ఇలాగా చూడండి కలర్ఫుల్గా ఉంది కదండి. సో ఇలా కూడా ట్రై చేయొచ్చు. అలానే పెబుల్స్ని వెలిగిస్తే చూడండి లుక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా బాగుందండి వ్యూ అయితే. అలానే మా ఇంట్లో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ని కూడా ఒక గ్లాస్లో యాడ్ చేసుకొని అదేవిధంగా వెలిగించేసుకున్నాను. సూపర్గా ఉంది కదండి. అలానే కాపర్ బ్రౌన్ కలర్ని కూడా అండ్ మల్టీ కలర్స్లో 3 కలర్స్గా యాడ్ చేసుకున్నాను ఒకే బౌల్లో కలర్ఫుల్గా ఉండటానికి. చూడండి ఆ బౌల్లో నుంచి షాడోస్ ఎలా పడుతుందో, బౌల్ డిజైన్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా బాగుందండి. లైట్స్ ఆఫ్ చేస్తే వ్యూ మాత్రం మా అబ్బాయికి చాలా బాగా నచ్చేసింది. ఇంత అందంగా దియాస్ని బాగా డెకరేట్ చేసుకోవచ్చండి దీపావళికి. చూడండి ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ బియ్యంతో కూడా వ్యూ చాలా బాగుంది. ఒకసారి లైట్స్ ఆన్ చేసుకుని వ్యూ ఎలా ఉందో చూసేద్దాం. చూడండి లైట్స్లో కూడా దీపాలు చాలా బాగున్నాయి. పైగా నేను ఇందులోకి యూకలిప్టస్ ఆయిల్ని యాడ్ చేశాను కదా, సో ఆ యూకలిప్టస్ ఆయిల్ని యాడ్ చేయడం వల్ల రూమ్ అంతా మంచి అరోమా వస్తుంది. సో ఆ ఎయిర్ని పీల్చడం వల్ల మనకున్న కోల్డ్ కానీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం రిలీఫ్ ఉంటుంది. అలానే మీరు ఆ ఎసెన్షియల్ ఆయిల్ ప్లేస్లో మీరు సిన్నమన్ ఎసెన్షియల్ ఆయిల్ కానీ లెమన్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఏమీ లేకపోయినా పర్ఫ్యూమ్స్నైనా యాడ్ చేసుకోండి, మంచి అరోమా వస్తుంది. ఆ దీపాలు వెలిగినంతసేపు బాగుంటుంది. సో ఫ్రెండ్స్ ఇంత బ్యూటిఫుల్గా మీ ఇంట్లో కూడా డెకరేట్ చేసుకోండి ఈ దివాళికి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి.